వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పేది లేదు. ఆ విషయంలో ఎవరేమన్నా కూడా జనాలకు మంచి నమ్మకం ఉంది. ఆయన ఒకసారి చెబితే ఇక ఎప్పటికీ వెనక్కు వెళ్లరు అని అంతా విశ్వసిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి ఆంధ్రులకు గర్వకారణమైన అతిపెద్ద కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం కొద్ది నెలల క్రితం ప్రకటించింది. దాంతో ఉక్కు కార్మిక లోకమంతా ఒక్కటై ఆందోళనలు చేపట్టింది. ఆ సమయంలో విశాఖ వచ్చిన జగన్ వారితో ప్రత్యేకంగా గంటకు పైగా సమావేశం జరిపి మరీ తానున్నాను అంటూ అభయం ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్ర పెద్దలతో వీలు చూసుకుని మాట్లాడతాను అన్న జగన్ తాజాగా ఆ పని కూడా పూర్తి చేశారు. ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో జగన్ గంటసేపు భేటీ వేసి మరీ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాని ప్రస్తుత విలువ, గత కీర్తి గురించి కూడా చెప్పారు. తాజాగా కరోనా రెండవ దశలో వేలాది మంది ప్రజల ప్రాణాలను ఆక్సిజన్ ఇచ్చి కాపాడిన వైనాన్ని కూడా వివరించారు. ఉక్కుని నష్టాల పాలు కాకుండా కాపాడుకోవాలంటే సొంత గనులను సమకూర్చడం, అప్పులను ఈక్విటీగా మార్చడం వంటి ఆల్టర్నేటివ్స్ కూడా జగన్ సూచించారు. ఇక కేంద్రంలో నెంబర్ టూగా ఉన్న అమిత్ షాతో కూడా జగన్ జరిపిన చర్చల్లో ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్ ఉంది. మరి జగన్ తనవంతుగా ఉక్కుకు ఊపిరిలుదుతున్నారు. దీనికి ఉక్కు కార్మిక లోకం కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతోంది. ఇప్పుడు రియాక్షన్ రావాల్సింది కేంద్ర పెద్దల నుంచే. మరి వారు గనక ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తే మాత్రం ఉక్కు మనిషిగా జగన్ చరిత్రలో నిలిచిపోవటం ఖాయం.